ప్రజలు గ్రహించలేనంత అమాయకులు కాదండి శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఉండా లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సింది మీరు ఏ శ్రీనివాస్ రెడ్డి గారికి అయితే సభ్యత్వం ఉన్నదో లేదో అని మీరు అనుకుంటున్నారు మొన్నటి వరకు ఏది డిసెంబర్ వరకు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరిగే అనేక పార్టీ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించారు ప్రతి మీ ఫ్లెక్సీలో బొట్టంతో లేకుంటే ఇంకా కొద్ది సైజ్ ఎక్కువతో సీనన్న బొమ్మను వేసుకున్నారు మీరు ప్రజా ప్రతినిధి కావటం కోసం మీరు ప్రజా ప్రతినిధి కావటం కోసం పడ్డ స్థాపత్రయంలో భాగంగా ఎన్నిసార్లు సీనన్నన వచ్చి పాదేపడి ఆ ఎంపీటీసీలు జెడ్పీసీసీ దగ్గరికి తీసుకెళ్లి సీనన్న మాటని వాయిస్ ని రికార్డ్ చేసి ఆ ప్రజా ప్రతినిధులతో ఓటేంచుకున్న నాడు మీకు గుర్తు లేదా సీనన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్నదా లేదా అని మీకు పుస్తకాలు చూస్తేనే గుర్తొస్తుందా సీనన్న పార్టీలో ఉన్నదా లేదా అని సీనన్న పార్టీలో ఉన్నదా లేదా అనేది ప్రజలతో సంబంధం ఉంటే ప్రజల ప్రేమ అభిమానం ఉంటే ప్రజలలో ఏనాడైనా మీరు తిరిగి ఉండి ఉంటే సీనన్న పార్టీలో ఉన్నడో లేదో మీకు అర్థమవుతుంది ఇలా చెప్పుకుంటపోతే కాకుల్ల గద్దల్ల సీనన్నని పొడుచుకొని తినాలి అని అనేక రకాలుగా మీరు ఎంత మంది ప్రయత్నించినా ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొన్న చెప్పాను మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను సీనన్న ఒక్కడే కాదు సీనన్నని పొడుస్తున్నారని మీరు అనుకుంటే కేవలం మీ ఆ లాలు